టాలీవుడ్ సినిమా ప్రేక్షకుడికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల రేట్లు తగ్గించి సామాన్య ప్రేక్షకుడికి తక్కువ ధరకు వినోదాన్ని పంచి సంతోషపెడదామని జగన్ ప్రభుత్వం ఓవైపు కుతూహలంతో ఉంటే, పక్కనే ఉన్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సినిమా టికెట్ల రేట్లు మరింత పెంచి అభిమాన హీరోల సినిమాలను అధిక ధరకు టికెట్ కొని చూసే కెపాసిటీ సగటు ప్రేక్షకుడికి ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో సినిమా రేట్లను ఓసారి పరిశీలిస్తే మాత్రం మనం 1980వ దశకంలో ఉన్నామని ఫీల్ అవ్వాల్సిందేనేమో. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలోని ఏసీ థియేటర్లలో టికెట్ల రేట్లు 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలుగా ఉంది. అదే నాన్ ఏసీ థియేటర్లలో అయితే సినిమా టికెట్ల రేట్లు 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలుగా నిర్ధారించారు. ఇక మున్సిపాలిటీ పరిధిలో అయితే 30 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలుగా రేట్లను జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కార్పొరేషన్ పరిధిలోని థియేటర్లలో అయితే 40 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలుగా విక్రయించాలని జగన్ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఏ హీరో సినిమా అయినా రాష్ట్రంలో ఎక్కడైనా రోజుకు 4 ఆటలు మాత్రమే అంటూ స్పెషల్ ఎఫెక్ట్తో చెప్పింది. దీంతో స్పెషల్ షోలు లేవని క్లియర్ కట్గా జగన్ ప్రభుత్వం చెప్పినట్లయింది. ఇక తెలంగాణలో అయితే ఏసీ థియేటర్లలో కనీస ధర 50 రూపాయల నుంచి గరిష్టంగా 150 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అదే మల్టీప్లెక్స్లో అయితే కనీస ధర 100 రూపాయలు, గరిష్టంగా 250 రూపాయలు పెంచుకునేందుకు పచ్చజెండా ఊపింది. అలాగే రిక్లైనర్ సీట్ల ధర 300 రూపాయల వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. సినిమా టికెట్ల రేట్లపై అదనంగా జీఎస్టీ ఛార్జీని వడ్డించింది. నిర్మాతల డిమాండ్తోనే టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇచ్చినట్లు కేసీఆర్ ప్రభుత్వం క్లియర్ కట్గా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం దెబ్బకు సినిమా థియేటర్లకు థియేటర్లు మూసే ప్రయత్నంలో యజమానులున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100లో సినిమా థియేటర్లకు యజమానులు స్వచ్ఛందంగా తాళాలు వేశారు. ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రేట్లు పెంచి సగటు ప్రేక్షకుడిని వినోదానికి దూరం చేసే ప్రయత్నంలో ఉందని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల వద్ద నగదు లేదని, అందుకే జగనన్న సినిమా టికెట్ల ధరను తగ్గించాడనే సెటైర్ల రూపంలో పేలుతుంటే, తెలంగాణ ధనిక రాష్ట్రం, ప్రజలంతా సంపన్నులు, అందుకే సినిమా రేట్లు ఎంత పెంచినా జనం మాత్రం ఎగబడి మరీ చూస్తారనే టాక్ తెలంగాణలో నడుస్తోంది. ఆంధ్రాలో సినిమా రేట్లు తక్కువ, తెలంగాణలో మద్యం రేట్లు తక్కువ. సినిమా చూసేందుకు తెలంగాణ వారు ఆంధ్రాకు వెళితే, మద్యం తాగేందుకు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వస్తే ఇరు రాష్ట్రాలకు ఆదాయమే ఆదాయం. ఏమంటారు? ప్రభుత్వ ఖజానా కాసులతో కళకళలాడుతోంది, కాదంటారా? ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.